హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్ అండి అదేంటంటే మీ హెయిర్ చాలా మెత్తగా స్మూత్గా సిల్కీగా రావాలంటే కండిషనర్ లేకపోయినా స్మూత్గా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ పాటించండి అదేంటంటే మీరు హెయిర్ హెటా ప్యాక్ పెట్టుకుంటున్నారా అంటే హెయిర్ తెల్లగా ఉన్నప్పుడు హెయిర్ ప్యాక్ చేసుకుంటారు చూడండి హెన్నా ప్యాకెట్ అది హెనా పెట్టుకునేటప్పుడు ఒక కోడిగుడ్డు గుడ్డు తీసుకోండి ఒక గుడ్డు మొత్తం లేకంటే మీకు తెల పచ్చ ఇష్టం లేకపోతే తెల వేసుకోండి అలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకోండి వన్ అవర్ తర్వాత గోరొచ్చినీళ్ళతో వాష్ చేసుకోండి తర్వాత చూడండి చాలా స్మూత్గా ఉంటుంది గో మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుందండి అది చిన్న టిప్పు మీకు నచ్చితే ట్రై చేయండి ఒక ఫ్రెష్ వీడియోలోకి వెళ్దామా ఇవి పోయేటింటే మేము ఫ్రెష్ ఫ్రై చేస్తున్నానండి ఫ్రిడ్జ్లోంచి చేపలు పక్క తీసుకున్నాను ఫ్రెష్ ఫ్రెష్ చేపలు అయితే కాదండి ఇవి ఐస్ చేపలు కాబట్టి ఒక గంట సేపు నానబెట్టుకొని పక్క తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి కొంచెం అన్నీ ఉండే కదా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఈ చేపల పేరు ఏంటో తెలియదు కానీ నాకు హార్ట్ పేషెంట్లకు చాలా మంచిది అంటండి ఇది తింటే హార్ట్ స్టోక్ ఇవ్వకుండా బాగుంటుందని చెప్తారు ఈ మాదిరిగా కట్ చేసుకోవాలండి మనం క్లీన్ చేసుకుని పెట్టుకొని ఒక చాక్ తీసుకొని ఇటుపక్క అటుపక్క కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాలు అంటిచ్చినప్పుడు లోపలంతా పట్టుకుంటుంది అన్నమాట ఉప్పు ఉప్పు మసాలా పొడి అంతా కారం అయితే వేరు కానీ వీళ్ళు మొత్తం మామూలుగా మసాలా పొళ్ళు వేస్తారు ఇప్పుడు ఆ మసాలా పొళ్ళు ఏంటంటే కొంచెం ఉప్పు జీలకర్ర కొంచెం ఇది వచ్చి ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి నిమ్మ పొడి అండి ఇది ఇది గరం మసాలా పొడి కొంచెం పసుపు పొడి తర్వాత ఫుడ్ కలర్ అండి ఇది ఆరెంజ్ది కేసరి కలర్ కొంచెం చిటికటి వేసుకోవాలి తర్వాత ఆ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి మన పక్క ఆలివ్ ఆయిల్ అంటే తెలుస్తుంది కదా ఆలివ్ ఆయిల్ లేకుండా ఉంటే మామూలు ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు ఇలా ఈ మాదిరిగా కలుపుకొని ఒక బ్రష్ తీసుకొని బ్రష్ లేకుంటే హ్యాండ్తో కూడా మనం అంటించవచ్చు ఇలా మొత్తం అంటించిన తర్వాత ఒక గంట మనం ఒక పేపర్తో కప్పి పెట్టుకోవాలండి ఒక గంట తర్వాత పెడితే మసాలంతా దానికి అంటుకొని రుచి వస్తుంది బాగా ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ంతే సింపుల్గా అయిపోతుంది అందరికీ తెలుసు అనుకోండి ఫ్రెష్ ఫ్రై అంటేనే కాకపోతే నేను ఇక్కడ చేశాను కాబట్టి మీకు అందరికీ చూపిస్తున్నాను సో ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్నాం ఇప్పుడు అన్నము డక్కోస్ ఫిష్ ఫ్రై అండి ఇంతే తినేది ఇంకేం పక్కన ఏం తినరు ఇంకా మా ఇంట్లో కొంచెం వంటలు తక్కువేనండి చూడండి సింపుల్గా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం